नमस्कारम गौरव प्रधानमंत्री नरेंद्र मोदी गारी न्यायशाखा मंत्री गारी होम मंत्री गारी प्रथम पौरुडु राष्ट्रपति गारी नमस्कारम जस्टिस डिलेड इज जस्टिस डिनाइड अनि चेप्पु सामेत उंदी న్యాయం ఆలస్యంగా అందితే అది అన్యాయం కిందే మారిపోతుంది. భారతదేశంలో ఎవరైతే సంతకం పెట్టి అపాయింట్ చేస్తారో సుప్రీంకోర్టు జడ్జిల్ని కానీ హైకోర్టు జడ్జిల్ని కానీ ఆ సంతకం పెట్టిన వ్యక్తి చట్టాల మీద సంతకం పెడితే రద్దు చేసే అధికారం కలిగినటువంటి సుప్రీంకోర్టు జడ్జిలు కానీ హైకోర్టు జడ్జిలు కానీ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి భారతదేశంలో కోర్టుల్లో జడ్జిలు తక్కువగా ఉన్నారు. కోర్టులు 4 కోట్ల 15 లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి మన దేశంలో ఈ రోజు నాడు. వివిధ కోర్టుల్లో 4 కోట్ల 12 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయి కోర్టుల్లో, వివిధ రకాలైన కోర్టుల్లో. సరే, జస్టిస్ ఎన్వి రమణ గారు ఈ మధ్య మాజీ ప్రస్తుత మాజీ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత మాజీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, అధికార పదవులు నిర్వహించిన, రాజ్యాంగబద్ధమైనటువంటి పదవులు నిర్వహించిన వాళ్ళ కేసుల్ని, 4062 కేసుల్ని సత్వరమైన విచారణ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, 1 ఇయర్ లోపలే చేసేయాలి వాళ్ళ మీద తీసుకోవాలన్నారు. ఓకే, నో ప్రాబ్లం, ఇట్ ఇస్ వెల్కమ్. చాలా మంచి తీర్పు అది, మంచి ఆదేశాలు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అది వాళ్ళకే ఇస్తే సామాన్య మానవులు కోర్టుల చుట్టూ ఎళ్లబడి తిరుగుతున్నారు కదా, మరి వాళ్ళ పని ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి? దేశంలో 25 హైకోర్టులు ఉన్నాయి. 25 హైకోర్టులలో 1079 మంది శాంక్షన్డ్ జడ్జిలు ఉండాలి, హైకోర్టులో జడ్జిలుగా ఉండాలి. అందులో 815 మంది పర్మనెంట్ జడ్జిలుగాను, 264 మంది అడిషనల్ జడ్జిలుగాను ఉండాలి. అయితే 1 డిసెంబర్ 2020 నాటికి మన దేశంలో 414 జడ్జిలు పోస్టులు ఖాళీగా ఉన్న వివిధ హైకోర్టులలో. అంటే కేంద్ర ప్రభుత్వము ఈ దేశ ప్రజల మీద కావచ్చు, ఈ న్యాయస్థానాల మీద కావచ్చు ఎటువంటి వైఖరి అవలంబిస్తుందన్నది తెలిసిపోతుంది. ఒక రాజ్యసభ సీటు, ఒక లోక్సభ సీటు, శాసనసభ్యుడి సీటు, లేకపోతే ఒక ఎమ్మెల్సీ సీటు ఏదైనా ఖాళీ అయిపోతే 6 నెలల లోపల ఎన్నికలు జరిపేయాలి, వాళ్ళ పదవులు మాత్రం ప్రజాసేవకు అని చెప్పేసి వాళ్ళ పదవులు మాత్రం భర్తీ చేసేసుకునే ఈ రాజకీయ వ్యవస్థ, ఈ కేంద్ర ప్రభుత్వము ప్రజలకి సత్వర న్యాయం అందించడం కోసం అని జడ్జిల పదవులు ఎందుకు భర్తీ చేయడం లేదు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసినటువంటి ఆ రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సమక్షంలోనే జస్టిస్ టిఎస్ ఠక్కర్ గారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన ఆయన ఒక సభలో ప్రసంగిస్తూ మన దేశంలో సత్వర న్యాయం జరగాలి అని అంటే జిల్లా జడ్జిలు కావచ్చు, హైకోర్టులా కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, తాత వద్దని చెప్పాను ఇక్కడ, నాన్న పిలుస్తున్నారు వెళ్ళు, సప్పుడు అవుతోంది నాన్న. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా పనిచేసినటువంటి టిఎస్ ఠక్కర్ గారు, ప్రధానమంత్రి, న్యాయశాఖ మంత్రి, భారతదేశం నలుమూలల నుంచి వచ్చినటువంటి న్యాయవాదులు, జడ్జిలు సమక్షంలో మాట్లాడుతూ మన దేశంలో సత్వర న్యాయం జరగాలంటే జిల్లా కోర్టుల్లో కానీ హైకోర్టుల్లో కానీ
జడ్జిల పోస్టుల్ని న్యాయమూర్తుల పోస్టుల్ని భర్తీ చేయాలనంటే 70,000 మంది జడ్జిలు కావాలని చెప్పారు ఆయన 70,000 మంది జడ్జిలు కావాలి కానీ ఇప్పటికి మన దేశంలో అంత మంది జడ్జిలు లేరు అలాగే జడ్జిమెంట్ జస్టిస్ అనేది ఒక ఫండమెంటల్ రైట్ మనకి భారతదేశంలో రాజ్యాంగం కల్పించింది అది లేట్ అవుతోంది ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే కోర్టులు మా కోర్టుల్లో ఖాళీలు ఉన్నాయి వాటిని భర్తీ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి 170 సార్లు ప్రపోజల్స్ పంపిని 170 170 సార్లు ప్రపోజల్స్ పంపిస్తే కూడా జడ్జిల పోస్టులు భర్తీ చేయడం లేదు చాలా దారుణమైన పరిస్థితి మనకు కనబడుతోంది ఇదొచ్చి మొన్న సత్యమరెడ్డి గారిని తెలంగాణ సీనియర్ న్యాయవాది తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆయన విశ్రాంత న్యాయమూర్తులతోటి లేకపోతే సీనియర్ న్యాయవాదుల్ని తాత్కాలిక న్యాయమూర్తులుగా నియమించుకునేటట్లుగా చేసి కేసుల్ని సత్వరంగా పరిష్కరించాలి అనేటువంటి ఒక పిటిషన్ వేశారు తెలంగాణ హైకోర్టులోనే నవంబర్ 30వ తారీఖు 2,20,290 కేసులు అపరిష్కృతంగా ఉన్నాయి ఇందులో 1,80,000 కేసులు సివిల్ కేసులు మిగిలినవి క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి తమిళనాడు హైకోర్టులో 6,240 కేసులు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు ధిక్కారం కేసులు పెండింగ్లో ఉన్నాయి అదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అయితే 2 రోజులకు కంటెంప్ట్ కేసుని విచారణ చేస్తూనే ఉన్నారు తెలంగాణ హైకోర్టులో మాత్రం 6,240 కేసులు పెండింగ్లో ఉన్నాయి 24 మంది జడ్జిలు ఉండాల్సిన తెలంగాణ హైకోర్టులో కేవలం 13 మందే పనిచేస్తున్నారు ఇక్కడ అంటే ఇంకా 11 మంది జడ్జిలు రావాలి కేంద్ర ప్రభుత్వం నియమించట్లేదు పేద ప్రజలకి సామాన్య ప్రజలకి న్యాయం ఎక్కడి నుంచి వస్తుంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది స్టేట్మెంట్ షోయింగ్ శాంక్షన్డ్ స్ట్రెత్ వర్కింగ్ స్ట్రెత్ అండ్ వేకెన్సీస్ ఆఫ్ జడ్జెస్ 1 మార్చి 2020 నాడు హైకోర్టు అలహాబాద్ హైకోర్టులో పర్మనెంట్ జడ్జెస్ 76 అడిషనల్ జడ్జెస్ 84 160 మంది జడ్జిలు అలహాబాద్ హైకోర్టులో ఇండియాస్ లార్జెస్ట్ హైకోర్టు అనమాట అది భారతదేశంలోనే అటువంటి దానికి 65 మంది పర్మనెంట్ అడిషనల్ 40 మంది 105 మంది ఉన్నారు ఖాళీ 55 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇంకా ఆంధ్రప్రదేశ్లోకి వస్తే 28 మంది జడ్జిలు 9 మంది అడిషనల్ జడ్జిలు టోటల్ 37 మంది ఉండాలి పర్మనెంట్ 18 మంది అడిషనల్ 0 వేకెన్సీలు ఖాళీ 9 ఉన్నాయి ఇంకా ఇట్లా ఈ రకంగా ఇన్నెన్ని కోర్టుల్లో ఎన్నెన్ని పోస్టులు వేకెన్సీలు పెట్టుకుని సత్వర న్యాయం అనేది ఎలా అందిస్తారు జస్టిస్ రమణ గారి నేతృత్వంలోనూ జస్టిస్ రమణ గారు బెంచ్ తదితర బెంచ్ సుప్రీంకోర్టు ధర్మాసనం ఒక తీర్పు చెప్పింది ఏంటంటే స్టే అనేది 6 నెలల కంటే ఎక్కువ కాలం ఉండకూడదు 7 ఏళ్ళ కంటే ఎక్కువ కాలం ఉండకూడదు ఏదైనా మరీ ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోతేనో అటువంటివి ఏమన్నా ఉండుంటే అటువంటి వాటికి మాత్రమే స్టేని పొడిగించవచ్చు అదర్వైజ్ పొడిగించకూడదని చెప్పారు మరి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని స్టేలు ఉన్నాయో ఎవరికీ తెలియదు కొంతమంది 22 స్టేలు అంటారు కొంతమంది 20 స్టేలు అంటారు కొంతమంది 18 స్టేలు అంటారు కొంతమంది 15 స్టేలు అంటారు ఎన్ని స్టేలు ఉన్నాయో బాబు గారి మీద తెలియదు మరి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అయితే ఆయన మీద స్టేలన్నీ కూడా వికెట్ అవ్వాల్సిందే కదా అవ్వకపోవడానికి కారణం ఏంటి స్టే వికెట్ చేయకపోవడానికి కారణం ఏంటి దానికి కూడా విచారణ జరపాలి కొన్ని ఎందుకు 6 నెలలు 7 ఏళ్ళ దాటిపోయి 7 ఏళ్ళ తరపడి స్టేలు ఎందుకు ఉంటున్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద అనే దాని మీద కూడా విచారణ జరిపించాలి ఏమన్నా ఒత్తిళ్ళు ఉన్నాయా ఏ రకమైన ఒత్తిళ్ళు ఉన్నాయి
ఆయన చక్కగానే ఉన్నాడు, ఆరోగ్యంగానే ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డిని ప్రతి శుక్రవారం కేసుకు వెళ్తున్నాడు అన్నాడు. ఆయనకు కోర్టులకు గౌరవం ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చాడు. చంద్రబాబు నాయుడు కోర్టులకు గౌరవం ఉందో లేదో ఆయనకే తెలుసు. ఎందుకంటే ఆయన కోర్టులకు వెళ్ళి అట్లా స్టేలు తెచ్చేసుకుంటున్నాడు, దండం పెట్టి కూర్చుంటున్నాడు. ఒక్కగానో ఒక కేసు లక్ష్మీపార్వతి గారు, నందమూరి లక్ష్మీపార్వతి గారు మాత్రమే స్టే వెకేట్ చేయించి అక్రమాస్తుల కేసు అవినీతి నిరోధక శాఖ కోర్టులో నాంపల్లిలో జరుగుతోంది. ఆ కేసు బాగా ఉంది. రంజన్ గొగోయ్ గారు చీఫ్ జస్టిస్గా పనిచేశారు మన దగ్గర. చెప్పుకుంటే సిగ్గుచేట అనిపిస్తూ ఉంటుంది మనకి. ఇది 1000 కేసులు దేశంలో, 1000 కేసులు 50 సంవత్సరాల పైబడి నుంచి పెండింగ్లో ఉన్నట్టు. 50 సంవత్సరాల పైబడి మన దేశంలో 1000 కేసులు 50 సంవత్సరాల పైబడి పెండింగ్లో ఉన్నాయి. అలాగే 200,000 కేసులు 25 సంవత్సరాల పైబడి ఉన్నట్టు. 200,000 కేసులు 25 సంవత్సరాల పైబడి ఉన్నాయి. మరి సామాన్య మానవుడు కోర్టుల చుట్టూర తిరగడానికి కానీ, న్యాయవాదులకి డబ్బులు ఇచ్చుకుంటానికి కానీ ఎంత బాధపడుతూ ఉంటాడు? ఫిర్యాదుదారుడు కావచ్చు, కక్షిదారుడు కావచ్చు, పిటిషనర్ కావచ్చు, రెస్పాండెంట్ కావచ్చు, ఇద్దరు కూడా మానసికంగా కూడా ఎంత కుమిలిపోతూ ఉంటారు వాళ్ళు. ఇండియాలో లాంగెస్ట్ పెండింగ్ కేస్ ఈజ్ ఓల్డర్ దాన్ ఇట్స్ కోర్ట్. కోర్టు కంటే ముందు నుంచి పెండింగ్లో ఉన్న కేసులు ఉన్నాయి మన దేశంలో. నేషనల్ జ్యుడిషియల్ డాటా గ్రిడ్ NJDG కేసు నెంబర్ AST 1/1800 ఆఫ్ ది కలకత్తా హైకోర్ట్ ఈజ్ షోన్ యాజ్ పాసిబుల్లీ ద ఓల్డెస్ట్ కేస్ విత్ ద కేస్ ఇయర్ మెన్షన్డ్ యాజ్ 1800. The last hearing date of the case was 20th November 2018. AST 1/1800. 18th సెంచరీలో జరిగినటువంటి ఉన్న కేసు మన భారతదేశంలో ఇంకా కలకత్తా హైకోర్టులో పెండింగ్లో ఉంది. దాని లాస్ట్ హియరింగ్ వచ్చి నవంబర్ 22, 2018 నాడు జరిగిందంటే ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుందో? 1800 సంవత్సరం అంటే 200 సంవత్సరాలు పైపడిపోయిన కేసు అది. దాదాపు 200 సంవత్సరాలు అయిపోయింది. కలకత్తా హైకోర్టుని 1862 పెట్టారు. ఫోర్ట్ విలియమ్స్ అని అంటారు దాన్ని కేసు. సర్ బ్రీమ్స్ పికాక్ అని ఆయన చీఫ్ జస్టిస్గా ఉండేవారు. ఆయన ఆ కోర్టులో 244,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. కలకత్తా హైకోర్టులో 9,979 కేసులు 30 సంవత్సరాల పైనుంచి పెండింగ్లో ఉన్నాయి. కలకత్తా హైకోర్టులోనే 9,979 కేసులు. జిల్లా కోర్టుల్లో 17,000 కేసులు 78,000 కేసులు 78,727 కేసులు 30 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. భారతదేశంలో 2,94,00,000 కేసుల్లో ఈ కేసులన్నీ కూడా, పెండింగ్ కేసులన్నీ కూడా పరిష్కరించాలి అనంటే ఇప్పుడున్న పద్ధతులు ఏ రకంగా అయితే జరుగుతుందో ఆ రకంగా పరిష్కరించాలంటే 324 సంవత్సరాల టైం పడుతుంది. 324 సంవత్సరాలు టైం పడుతుంది ఆ పెండింగ్ కేసులను పరిష్కరించడానికి. ఇప్పుడున్న పద్ధతిలో కనుక నడుస్తూ ఉంటే కోర్టులో ఆ కేసులను పరిష్కరించడానికి 324 సంవత్సరాలు పడుతుంది. ఒక 140 కేసులు 60 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. 60 సంవత్సరాలు అది 200 సంవత్సరాలది ఒకటైతే 140 కేసులు 1951 నుంచి కూడా ఉన్నది పెండింగ్లో. 60 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఓల్డెస్ట్ సివిల్ కేసు పెండింగ్ రాజస్థాన్లో 1956 నుంచి 1951 నుంచి రాజస్థాన్ హైకోర్టులో ఉన్నదట. జార్ఖండ్ కోర్టులో 1958 నుంచి పెండింగ్లో ఉన్నదట ఒక కేసు. ఒక సివిల్ ఒరిస్సా హైకోర్టులో ఒక సివిల్ కేసు 1961 నుంచి పెండింగ్లో ఉన్నది.
ఇంకా సుప్రీంకోర్టులో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం నాకు చాలా గౌరవం. ఆ కోర్టు అంటే న్యాయమూర్తులు అన్న గౌరవం. భారతదేశ సుప్రీంకోర్టులో డిసెంబర్ 4, 2020 ఈ సంవత్సరమే డిసెంబర్ 4, 2020 నాటికి కేసులు మొత్తం వచ్చేసి పెండింగ్లో ఉన్న కేసులు మొత్తం అన్నీ కలిపి 64,426 కేసులు పెండింగ్లో ఉన్నాయట సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో. 64,426 కేసులు పెండింగ్లో ఉన్నాయట సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో. ఇది నేను ఇచ్చిన కాదు, వాళ్ళ రిపోర్ట్. ఇది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇది. అందులో 12,974 మ్యాటర్స్ ఇన్కంప్లీట్ మిస్లినియస్ మ్యాటర్స్ ఉన్నాయి. 5 జడ్జి బెంచ్ మ్యాటర్స్ వచ్చి 281 పెండింగ్లో ఉన్నాయి. 7 జడ్జి బెంచ్ మ్యాటర్స్ వచ్చి 15 ఉన్నాయి. 9 జడ్జెస్ బెంచ్ మ్యాటర్స్ వచ్చి 135. టోటల్గా 431 5 జడ్జి, 7 జడ్జి, 9 జడ్జి బెంచ్ మ్యాటర్స్ కేసులు 431 కేసులు పెండింగ్లో ఉన్నాయి. అలహాబాద్ హైకోర్టులోకి వచ్చి 7,46,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు, మద్రాస్ హైకోర్టులో కూడా పెండింగ్లోనే చాలా కేసులు ఉన్నాయి. సిక్కిం హైకోర్టు ఆఫ్ సిక్కిం, పాపం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి జేకే మహేశ్వరి గారు, చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరి గారు సిక్కింకి వెళ్ళారు. అక్కడ కేవలం 240 కేసులే ఉన్నాయి. కేసులే 240 కేసులు ఉన్నాయి. ఇంత పెద్ద కోర్టు నుంచి ఆయన ట్రాన్స్ఫర్ అయిన కోర్టు, 6 కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 6 లక్షల జనాభా ఉన్న హైకోర్టుకి ఆయన బదిలీ అయ్యారు. అక్కడ కూడా చక్కటి తీర్పులు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చక్కటి తీర్పులు ఇచ్చారు. అక్కడ కూడా చాలా చక్కటి తీర్పులు ఇస్తారు. అక్కడ ప్రజలు మన్ననలు కూడా పొందుతారని మనం ఆశిద్దాం. జేకే మహేశ్వరి గారిని